కడుపు ఉబ్బరం వికారం అజీర్తి పుల్లని తెంపులు ఇలాంటి సమస్యలు తరచుగా వస్తుంటాయి కొంతమందికి ఈ సమస్యలు ఉన్నప్పుడు చాలా అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది ఏ పని మీద ఏకాగ్రత ఉండదు ఏం తినాలన్న భయం అనిపిస్తుంది ముఖ్యంగా మనకు సరిపడని ఆహారం ఆరోగ్యకరం కాని ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి మరి ఇవి ఎందుకు వస్తాయి వీటిని ఎలా వదిలించుకోవాలి అనే అంశాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం కడుపు ఉబ్బరానికి రకరకాల కారణాలు ఉంటాయి చాలా సమయం వరకు పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంది భోజనం చేసిన తర్వాత ఎక్కువ గంటలు ఏమీ తినకుండా ఉండటం వలన పొట్టలో ఆమ్లాలు స్రవిస్తాయి దీని వలన వికారం కలగవచ్చు ఆమ్లాలు పైకి గొంతులోకి ఎగదన్నుకొచ్చి గొంతు మంట పుడుతుంది ఆల్కహాల్ తాగే వారిలో సైతం ఈ సమస్య ఏర్పడుతుంది ఎక్కువగా ఆల్కహాల్ తాగినా లేదా ఎక్కువ సమయం తాగుతూనే ఉన్నా ఆహార నాళం తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంది తరువాత రోజు బాధ మరింత ఎక్కువై పొట్ట ఉబ్బరంగా అనిపించవచ్చు అనవసరమైన దానికన్నా ఎక్కువగా తిన్నప్పుడు పొట్ట ఉబ్బరం గ్యాస్ గొంతులోకి ఆమ్లాలు చేరటం చాతిలో మంట లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఆహారం అధికంగా తీసుకోవడం వలన ఆహార నాళానికి జీర్ణాశయానికి మధ్యలో ఉండే కవాటం వంటి భాగం ఎక్కువగా రిలాక్స్ అయిపోయి తెరుచుకుంటుంది దాంతో దాంట్లోంచి యాసిడ్స్ పైకి ఎగదన్ని ఇబ్బందులు ఏర్పడతాయి టొమాటోలు వెల్లుల్లి ఉల్లి పుదీనా అధిక కొవ్వున్న ఆహారాల వలన ఇలాంటి పరిస్థితి తలెత్తవచ్చు అందరికీ ఈ ఆహారాలు పనిచేయవని చెప్పలేము కానీ కడుపు ఉబ్బరం విషయంలో వీటిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని అన్హెల్దీ హ్యాబిట్స్ వల్ల మనకు కడుపు ఉబ్బరంగా ఉండడం లేదా సమ్ అన్ఈజీ కానీ పెయిన్ కానీ ఇలా కొంచెం స్టమక్లో ఉంటా ఉంటుంది సో దానికి కొన్ని కాజెస్ లైక్ ఆల్కహాల్ ఎక్కువగా ఆల్కహాల్ ఇంటేక్ తీసుకున్నప్పుడు మనకు స్టమక్ అనేది చాలా అప్సెట్లో ఉంటుంది అంటే ఎక్కువ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినప్పుడు అది జిఐ ట్రాక్ అంటే మన గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్లో ఎక్కువసేపు ఉండి దానివల్ల మనకు అన్ఈజీనెస్ కానీ మంట కానీ కడుపు ఉబ్బరంగా మేబీ బ్లోటింగ్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం ఇంకో వన్ ఆఫ్ ద కాజెస్ వచ్చేసి ఎంటీ స్టమక్ అంటే ఎక్కువగా సమయం ఉండడం గ్యాప్ ఇన్ బిట్వీన్ మీల్స్ లేదా టైంకు తినకపోవడం వల్ల కూడా ఎంటీ స్టమక్ వల్ల మనకు జనరలీ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి స్టమక్లోకి సో దానివల్ల ఆ యాసిడిక్ ఫీలింగ్ అంతా వల్ల కూడా స్టమక్కి అన్ఈజీనెస్ కానీ బ్లోటింగ్ కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం ఇంకో కాజ్ వచ్చేసి అతి ఎక్కువగా ఫుడ్ తీసుకోవడం స్పెషలీ ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడం లేదా అతి ఎక్కువగా తినడం వల్ల కూడా స్టమక్ అండ్ ఈసోఫేగస్ మధ్యలో ఉన్న స్ప్లింటర్ రిలాక్స్ అయ్యి ఓపెన్ అప్ అవుతుంది అన్నమాట సో అలాంటప్పుడు కడుపులో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్ని ఈసోఫేగస్కి రావడం అనేది కూడా మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కొన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నమాట లైక్ టొమాటోస్ వెల్లుల్లి ఆనియన్ మింట్ అంటే పుదీనా ఇలాంటి కంటెంట్స్ కూడా అందరిలో కాదు కొంతమందిలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అన్ఈజీనెస్ సేమ్ బ్లోటింగ్ అన్ఈజీనెస్ కొంచెం పెయిన్గా ఉండడం స్టమక్లో ఈ వెజిటేబుల్స్ కూడా రీజన్స్ ఉండొచ్చు అలానే అందరిలో కాదు కొంతమందిలో మాత్రమే కడుపు ఉబ్బరం గ్యాస్ వంటి సమస్యలకు అల్లం చాలా చక్కని వంటింటి ఔషధంగా పనిచేస్తుంది ఎన్నో వందల ఏళ్లుగా అల్లాన్ని కడుపు ఉబ్బరం తగ్గించేందుకు వాడుతున్నారు పచ్చి అల్లం ముక్కను నమలటం అల్లం టీ తాగటం వంటివి ఉపశమనం ఇస్తాయి అలాగే పిప్పర్మింటు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది పుదీనా జాతికి చెందిన మూలిక అన్నం తిన్న తరువాత కానీ ఇతర సమయాల్లో కానీ కడుపు ఉబ్బరం ఉన్నవారు పిప్పర్మింట్ వేసిన టీని తాగటం వలన ప్రయోజనం ఉంటుంది అయితే పొట్టలోని ఆమ్లాలు గొంతులోకి వస్తున్న వారు పిప్పర్మింట్కి దూరంగా ఉండటం మంచిది పాలకు సైతం కడుపు ఉబ్బరాన్ని తగ్గించే శక్తి ఉంది ఇందులో ఉన్న కాల్షియం వలన కూడా ఎసిడిటీ తగ్గుతుంది చల్లని పాలను తాగటం వలన పొట్టలో యాసిడ్ పెరగకుండా ఉంటుంది అలాగే పెరిగిన యాసిడ్ ను కాల్షియం తగ్గించి వేస్తుంది కడుపు ఉబ్బరంకి బేకింగ్ సోడా సైతం చాలా చక్కని ఉపశమనం ఇస్తుంది 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాను తీసుకుని కప్పు నీళ్ళలో వేసుకుని తాగితే ఫలితం ఉంటుంది అల్లం అనేది ఒక న్యాచురల్ రెమెడీ ఎన్నో ఇయర్స్ నుంచి కూడా దీన్ని ఒక న్యాచురల్ రెమెడీగా
యూజ్ చేస్తూ ఉంటారు. స్పెషలీ మనకు ఇలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, స్టమక్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ నాజియా ఫీలింగ్, అంటే వామిటింగ్ అవుతూ ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. సో అది చాలా రిలీఫ్ ఇస్తుంది జింజర్ అనేది. ఇంకో బెస్ట్ ఫుడ్ ఐటమ్ మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సింది పెప్పర్ మింట్. అంటే ఇది ఒక హైబ్రిడ్ రకమైన పుదీనా అన్నమాట. ఇది కూడా మనము ఎప్పుడైతే ఒక చాలా ఫ్యాటీ ఫుడ్స్ మనం ఇంక్లూడ్ చేసుకుంటామో, అది ఎక్కువగా తిన్నట్టు ఆ బ్లోటింగ్, ఆ ఫుల్నెస్ ఉన్నప్పుడు మనము ఇది ఇంక్లూడ్ చేసుకుంటే అది చాలా రిలీఫ్ని ఇస్తుంది. అంటే మనం ఇది పెప్పర్ మింట్ టీ కానీ లేదా వాటర్లో జస్ట్ బాయిల్ చేసి తీసుకున్నట్లయితే మనకు రిలీఫ్ అనేది చాలా త్వరగా చూస్తాం. బేకింగ్ సోడా కూడా ఇది ఒక వన్ ఆఫ్ ద న్యాచురల్ రెమెడీ అని మనం చెప్పొచ్చు. జనరలీ ఇదంటే ఆల్కలైన్ ఉంటుంది, బేకింగ్ సోడా ఇస్ ఆల్కలైన్. సో దానివల్ల మన స్టమక్కి అది యాసిడిక్గా ఉండకుండా ఆల్కలైన్గా మార్చి ఇలాంటి ఏమీ స్టమక్ ఇష్యూస్ కానీ అన్ఈజీనెస్ ఉండకుండా కూడా బేకింగ్ సోడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. జనరలీ స్టమక్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనము కంటిన్యూస్ వామిటింగ్ కానీ డైరియా కానీ కూడా మనం స్టమక్ ఇష్యూస్లోనే చూస్తూ ఉంటాము. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా మనము బెస్ట్గా బనానాస్ ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. ఎందుకు అంటే ఎక్కువగా వామిటింగ్స్ డైరీ అయినప్పుడు ఎలక్ట్రోలైట్స్ మన బాడీలో సోడియం, పొటాషియం లేదా లిక్విడ్స్ కూడా లూజ్ అయిపోతూ ఉంటాం. సో బనానా వచ్చి రిచ్ ఇన్ పొటాషియం కాబట్టి మనము ఆ లాస్ అయిన పొటాషియంని కూడా మనం రిప్లేస్ చేయొచ్చు. అలాగే కోకోనట్ వాటర్ కూడా గుడ్ సోర్స్ ఆఫ్ పొటాషియం అన్నమాట. సో మనకు కావలసిన లిక్విడ్తో పాటు పొటాషియం కూడా అందుతుంది. కడుపు ఉబ్బరం ఉన్నవారు తాము తీసుకుంటున్న ఆహారాల పట్ల అప్రమత్తతతో ఉండాల్సి ఉంటుంది. తమకు పడని వాటికి దూరంగా ఉండాలి. పాలు కడుపు ఉబ్బరాన్ని తగ్గించినా వాటిలోని లాక్టోస్ పడని వారికి అవి అజీర్తిని కలిగించే అవకాశం ఉంది. పాలకు సంబంధించిన ఉత్పత్తులను తీసుకున్నప్పుడు పొట్టలో ఏదైనా తేడా ఉంటే కొంతకాలం పాటు వాటికి దూరంగా ఉండటం మంచిది. కొంతమందికి పొట్ట నిండుగా తిన్నప్పుడు అజీర్తి చేసే అవకాశం ఉంటుంది. అలాంటి వారు తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు తినటం మంచిది. జంక్ ఫుడ్లు, ప్రాసెస్డ్ ఫుడ్లను తినటం మంచిది కాదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, నీటిని ఎక్కువగా తాగటం వంటివి కూడా పొట్ట ఉబ్బరం తగ్గించేందుకు ఉపయోగపడతాయి. కడుపు ఉబ్బరం, అసౌకర్యం, గ్యాస్ వంటి సమస్యలకు తాత్కాలిక ఉపశమనాలుగా ఇంటి వైద్యం చిట్కాలు వాడటం మంచిదే కానీ ఎక్కువ కాలం వాటిపై ఆధారపడకూడదు. ఈ సమస్యలతో పాటు వాంతులు అవుతున్నా, హఠాత్తుగా బరువు తగ్గుతున్నా, పొట్టలోని అసౌకర్యాన్ని తగ్గించుకునేందుకు యాంటాసిడ్ మందులను ప్రతిరోజు వాడాల్సి వస్తున్నా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.